ఎప్పుడు ట్యాపింగ్ జరిగిందో తెలియదు కానీ సంభాషణ వచ్చింది మాత్రం సీఎం గారిని కలిసిన తర్వాత. సంభాషణ నాకు చేతికి అందింది. మీరు సీఎం గారి సాక్షి ట్యాపింగ్ జరుగుతుందన్న అనుమానం మీకు లేదా? అనుమానం ఉంది, ఆధారం ఉంది, అనుమానం ఉంది, ఆధారం ఉంది. ఆధారం లేకుండా నేను వెళ్ళి అమాయకంగా జగనన్న నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పుకొని అడగటం ధర్మం కాదు కదా, పద్ధతి కాదు కదా. మీరు సార్ స్వయంగా ఆనవ రామనారాయణ రెడ్డి గారే చెప్పారు 2 సంవత్సరాల నుంచి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పని. ఒకరి మీద ప్రారంభించిన తర్వాత చాలా మంది ఉంటారు. ఎందుకని చెప్తున్నానంటే పేర్లు చెప్పడం బాగుండదు కానీ నిన్న మొన్న మీరు నమ్మండి నమ్మకపోండి ఓ 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు, ఓ 4 MPs, 2 మంత్రులు నాకు స్వయంగా ఫోన్ చేశారు. మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారు, మాకు తెలుసు ఆ విషయం. కానీ నేను బయటపడ్డావు, మేము బయటపడలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు 11 సేవలేస్టర్ ఉన్నారు, కొంత సమయం తీసుకోవచ్చు కదా అంటే అది కరెక్ట్ కాదయా. మనసు విరిగిన తర్వాత అనుమానించిన చోట ఇంకా ఉండటం సమంజసం కాదు. ఏమవుతుంది అన్నిటికీ నేను సిద్ధం. నాకు తెలియదా 15 నెలల ముందు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ విధంగా నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దొంగచాటుగా నా సంభాషణ వింటున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత వచ్చే ఇబ్బందులు నాకు తెలియదా? వాటన్నిటికీ సిద్ధమయ్యే నెల్లూరు రూరల్ ప్రజలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మా ఎమ్మెల్యే, మా ఇంటి బిడ్డ, మా తమ్ముడు, మా అన్న, మా బంధువు, మా స్నేహితుడు, శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా? ఏదైనా సరే నిక్కచ్చిగా ఉండాలా? స్పష్టమైనటువంటి భావాలు చెప్పాలా? మనసులో ఒకటి బయట ఒకటి కాదు అని మా నెల్లూరు రూరల్ ప్రజలు సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతారు.